హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఎవ్రీడే మార్నింగ్ క్లీనింగ్ రొటీన్ని షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు మార్నింగ్ లెగిసినప్పటికీ నా ఇల్లులో ఉంటుంది, నా బేబీ నాతోనే ఉంటాడు. ఆఫ్టర్ నా బాబు మా హస్బెండ్ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది 8:07:15 ఆ టైంకి అనమాట. ఒకసారి నేను నా బాబుకి రాగి పార్చి తినిపించిన తర్వాత నేను నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. తను నేను ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్కి ఇలా క్రాల్ చేసుకుంటూ వస్తూ నాతోనే ఉంటాడనమాట, వాడుకుంటూ ఉంటాడనమాట. చలో, కిచెన్ అంతా ఇలా ఉంది, హాల్లో ఎక్కడ చూసినా టాయ్స్ పడున్నాయి. ఇది నా నా పెద్ద బాబుది రూమ్ అనమాట. చలో, లెట్స్ స్టార్ట్. నేను రాత్రి వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఉంచుకుంటాను, మార్నింగ్ లెగ్గాన బట్టలు డ్రైకి వేసుకోవచ్చు, సన్ డ్రై చేసుకోవచ్చు అనమాట. చలో స్టార్ట్. ఫస్ట్ థింగ్ మార్నింగ్, ఫస్ట్ 7:00 కల్లా నేను చేసే పని అంటే ఫస్ట్ నా బట్టలని సన్ డ్రై చేయడం. లేట్ అవుతే ఎండ ఎక్కువైపోతుంది, అంత ఎండ నేను తట్టుకోలేను. 7:00 కల్లా ఫస్ట్ నేను బట్టలు ఎండ వేసేస్తానమాట. నా బాబు కూడా నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తే నా వెనకాతలు తిరుగుతూ ఉంటాడు. మీరు మీ బాబులు బేబీలు ఉంటే వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండండి, వాళ్ళని వదిలేయకండి. సే హాయ్, సే హాయ్, హాయ్. చలో, నాతో పాటు తను కూడా బాల్కనీలో కూర్చొని నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఇలా ఎంత ఎండ వచ్చిందో చూసారా. అయిపోయింది, నా బట్టలు ఎండేయడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇల్లంతా డస్టింగ్ చేస్తాను, ఎలా టాయ్స్ అన్నీ వాటి ప్లేస్లో వాటిని ఉంచేయడం. మంచి వెనిగర్ మరి కొంచెం బేకింగ్ సోడా కలిపిన ఈ లిక్విడ్తోని నేను ఇల్లంతా డస్టింగ్ చేస్తాను. బేబీ క్రాల్ చేస్తున్నాడు కాబట్టి డస్టింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తూ ఉంటాను అన్నమాట ఎవ్రీడే. మంచి డైనింగ్ టేబుల్ అన్నీ కూడా తీస్తాను, అన్నీ చేసేసుకుంటాను అన్నమాట. ఇది అరౌండ్ నాకు 20-30 మినిట్స్ పడుతుంది ఇల్లంతా డస్టింగ్ చేసి క్లీన్ చేయడానికి. తర్వాత నా డొమెస్టిక్ హెల్ప్ వచ్చి ఇల్లు తుడిచి వత్తడం తను చేస్తుంది అనమాట. ఇప్పుడు మా బాబు రూమ్కి వచ్చాను, తను ఏదో చేస్తున్నాడు, ఇవి టచ్ చేయొద్దని నాకు స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళాడు, అందుకే నేను వాటిని టచ్ చేయట్లేదు. ఈరోజు నేను వాటి స్టడీ టేబుల్ క్లీన్ కూడా చేయట్లేదు అనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను తన బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నాను. ఇది నేను ఈ రూమ్లో ఉంటే ఈ రూమ్లో ఉంటాడు, అదే మంచిది కదా. మన కళ్ళ ముందు ఉంటే మనకి భయం కూడా లేదు, వేరే రూమ్లో ఉంచడానికి కూడా నాకు ఇష్టం లేదన్నమాట. పిల్లో కవర్స్ చేంజ్ చేయడం. ఈరోజు నా బాబు రూమ్లో ఏం పని లేదండి, జస్ట్ తన బెడ్షీట్ చేయడమే అంతే. చలో, లెట్స్ గో టు నెక్స్ట్ రూమ్. ఇది నా బెడ్రూమ్ అన్నమాట. ఇది నేను ఎవ్రీ 2-3 డేస్కి నేను బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను ఇక్కడ ఈ రూమ్లో. ఈరోజు చేంజ్ చేయట్లేదు, జస్ట్ సెట్ చేస్తున్నాను అంతే. అందుకే నా బాబు పిలిచాడు, అందుకే అక్కడ పిల్లోస్ అన్నీ పెడతాను కదా, అవన్నీ ఎక్కలేకపోయాడు, అందుకే వచ్చాడు. తీసుకొచ్చి నేను ఈ రూమ్లో పెట్టేస్తాను. అన్నీ టైట్గా లోపల పెడితేనే వాళ్ళు పడుకున్నప్పుడు లాగేయకుండా ఉంచుతారన్నమాట. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి, చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, దాని తర్వాత ఇది కూడా క్లీన్ చేసి ఎక్కడెక్కడ పెట్టేయాలన్నమాట. మోస్ట్లీ నా క్లీనింగ్ రొటీన్ అయిపోయింది, దీని తర్వాత నేను కిచెన్ కూడా క్లీన్ చేసేస్తాను. అది నా నైట్ టైం కిచెన్ క్లీనింగ్ రొటీన్కి సేమ్ అలాగే ఉంటుంది, అందులో ఏం కొత్తగా ఏం చేయట్లేదు. జస్ట్ మిగిలిన కింద పడిన సామాన్లని నా డొమెస్టిక్ హెల్ప్ అన్నారు, ఆవిడ వచ్చి చేసేస్తారన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, నా కిచెన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను నా బాబు కొంచెం రెస్ట్ తీసుకుంటాం, తర్వాత తన స్నానం, మా ఆఫ్టర్నూన్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ.